అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మహిళా సఫాయి కార్మికులను సన్మానించి వారికి శానిటేషన్ కిట్స్ ను అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా నాయకులు రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ లు మాట్లాడుతూ కరోనా సమయంలో సైతం మహిళలు వెనుకడుగు వేయకుండా ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. ఎవరు కూడా ఇళ్ల నుంచి రాకుండా జాగ్రత్త పరుస్తూ మహిళా సఫాయి కార్మికులు సేవలు అందించడం జరిగిందని, మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు దేమే యాదగిరి, చిలుక గంగాధర్, సుందర్ సింగ్, దేవుని రాజు, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ పక్షాన ఈరోజు జితేందర్ గౌడ్ గారు మున్సిపల్ చైర్మన్ గారి సహకారంతో, అలాగే మా సభ్యుల సహకారం, మీ కౌన్సిలర్ యాదగిరి గౌడ్ గారి సహకారంతో ఇక్కడ ఈ ఆడవాళ్ళకు హెల్త్ హైజీనిక్ కిట్స్ అంటారు, దీంట్లో పరిశుభ్రత కిట్స్ మీకు ఆడవాళ్ళకి ముఖ్యంగా అందరికీ పనికొచ్చే విధంగా అది రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో మీకు ఉపయోగపడుతుందన్న ఒక పెద్ద సంకల్పంతో మీకు ఇవ్వడం జరిగిందమ్మ. ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా మీ ఆడవాళ్లను, స్త్రీలను గుర్తించడానికి ఈ రోజును ముఖ్యంగా 8 మార్చిని కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎందరినో మేము సన్మానిస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ఒక అమ్మను కూడా, సీనియర్ అమ్మను కూడా మేము ఇక్కడ సన్మానించడం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళలకు శుభాకాంక్షలు. ఒకటే, ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అది మా మున్సిపాలిటీలో మా లేబర్కు చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే కరోనా టైంలో మా లేబరు, మా మున్సిపాలిటీ స్టాఫ్ చాలా కష్టపడ్డారు, 24 గంటలు కష్టపడ్డారు. అప్పుడు 18 నెలల పాటు ఒక 45 రోజులు ఎవరు బయటకు వెళ్లకుండా మా మున్సిపాలిటీ కార్మికులు చాలా రకాలుగా హెల్ప్ చేశారు. ఒక 35 మంది ఇక్కడ రామాయంపేటలో చనిపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు రాకుండా మా లేబర్తో వాళ్లకు దాన సంస్కారాలు చేయడం జరిగింది. అందుకోసం వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు మమ్మల్ని గుర్తించడం చాలా సంతోషం.